నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నిమ్స్ లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం సర్కారు దావకానాలో కార్పొరేట్ వస్తులన్న హరీష్ రావు రేషన్ షాపుల దగ్గరే బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామన్న తలసాని ఎల్లుండి బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి శంకరంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పద్మా దేవేందర్ రెడ్డి కొల్చేరం మండలంలో మీ టీవీ కథనానికి స్పందన కూలీల పెండింగ్ వేతనాలను వారంలోపు చెల్లిస్తామన్న అధికారులు మెడికల్ ఫీల్డ్ అంటే డైలీ అప్డేట్ అవుతుండాలని మంత్రి హరీష్ రావు అన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 30 టీచింగ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్లు నర్సులు హాజరయ్యారు. ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కు 3 టైర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యాభై ఆరు హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్లు కొనాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేసాం. సో అవి ఎక్కడో విదేశాల నుంచి రావాలి, ఒక 45 రోజుల్లో వస్తాయన్నారు. మరి 56 మిషన్లు వస్తాయి, సరే మరి మనుషులు, మరి రేడియాలజిస్టులు కావాలి కదా. కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్నారు, కొన్ని చోట్ల లేరు. దానికి కూడా ఇట్లాంటి ట్రైనింగే పెట్టినాం. బహుశా అది కూడా స్టార్ట్ అయిందో రేపు ఎల్లుండో స్టార్ట్ అయింది. ఒక 4 మిషన్లు ముందే తెప్పించి ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గైనకాలజిస్ట్ కెన్ డూ ద దిస్ టీఫా స్కాన్ హై అండ్ అల్ట్రాసౌండ్ను వారు ఆపరేట్ చేయొచ్చు అని ఒక అనుమతి ఉంది మనకు. కాకపోతే ప్రొవైడెడ్ షీ హాస్ టు అండర్గో ద ట్రైనింగ్. అందుకే నిన్నటి నుంచి గాంధీలో, పేట్లగుడ్జ్లో, కింగ్ కోటీలో ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసినాం. ఇంకా మీరు బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఒక్క స్కాన్ కూడా ఇంకా ప్రైవేట్లో చేయకూడదు. ఒక గర్భిణీ స్త్రీ మన ఆసుపత్రికి వస్తే అన్ని రకాల పరీక్షలు, అన్ని రకాల స్కానింగ్లు, అంతేకాకుండా మనము ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ వరకు కూడా పూర్తి బాధ్యత మనమే తీసుకొని మనం చేద్దామని ఈ మధ్య ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాం. డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అవసరమైన మందులు కూడా మనమే ఇద్దాం. అది 1 వీకా, 10 డేసా, 3 డేసా, వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ మెడిసిన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద కన్సర్న్ డాక్టర్. సో అవి కూడా మనమే ఇచ్చి పంపిద్దాం పేషెంట్కు. సఫిషియంట్ స్టాక్ మెయింటైన్ చేయండి. ఈ ఔషధి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి 3 నెలలకు అవసరమైనటువంటి మందులను ప్రతి హాస్పిటల్లో కూడా మీరు స్టోర్లో పెట్టండి అని చెప్పాము. మీ ఫార్మసిస్ట్లకు ట్రైనింగ్ ఇచ్చినాం. మీరు అనుకోకండి మీకు ఒక్కరికే ట్రైనింగ్ ఇచ్చినామని. ప్రతి హాస్పిటల్లో ఉండే ఫార్మసిస్ట్ను కూడా ఇక్కడికి పిలిచి 2 డేస్ ట్రైనింగ్ ఇచ్చాం. ఆన్లైన్లో, డిజిటల్లో వాళ్ళు బాగా ట్రైన్ చేసి మీకు ఆ కంప్యూటర్లో చూపించారు. ఒక డ్రగ్ ఒకవేళ 3 మంత్స్ స్టాక్ మీ హాస్పిటల్లో లేదంటే ఇట్ విల్ బ్లింక్ ఇన్ ఎ రెడ్ మార్క్, ఇట్ విల్ బ్లింక్ సో దట్ స్టాక్ తగ్గిందంటే మళ్ళీ ఆవిడ ఎండెంట్ పెట్టాలి, షీ షుడ్ ప్రొక్యూర్ ద రిక్వైర్డ్ డ్రగ్స్. సో అట్లా ఈ ఔషధి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆసుపత్రుల్లో అవసరమైన మందులు 3 నెలల స్టాక్ ఖచ్చితంగా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళకు మొత్తం ఫార్మాసిస్ట్లకు, టీచింగ్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్, యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తూ అట్ సైడ్ స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ తెచ్చి దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. పోస్ట్మార్టం రూమ్స్ను వాటిని స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లైక్ ఇప్పుడు టిఫా స్కాన్ లాంటిది లేదు మన గవర్నమెంట్లో, పాపం ఇబ్బంది పడుతున్నారు. వెంటనే 50కి పైగా టిఫా స్కాన్ మిషన్లు కొని వాటిని మనం ప్రొక్యూర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్తో రూపాయి మారకం విలువ నానాటికి పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో వెతుకుతూ బిజీగా ఉన్నారని తెలిపారు. రూపాయి విలువ సాధారణంగానే పడిపోతుందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఆర్థిక అవరోధాలకు నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి గాడాఫ్ యాక్టే కారణమంటారని తెలిపారు. విశ్వగురువును పొగడండి అని ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పేదల
సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ అన్నారు. పార్లమెంటు ఆవాస్ యోజనలో భాగంగా హన్మకొండలో ఆయన పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు కార్మికులకు జన్ధన్ ఖాతాలు ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి వివిధ పథకాల డబ్బులను జన్ధన్ ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు తెలిపారు. तेज रफ्तार से आगे बढ़ रहा है और 2014 से लेकर अब तक 8 वर्षों में जो काम किया है वो 60 वर्षों में कांग्रेस के शासन काल में नहीं हुआ और ये इस बात से प्रमाणित होता है कि माननीय प्रधानमंत्री मोदी जी ने प्रधानमंत्री बनते ही कहा था कि मेरी सरकार गरीबों को समर्पित और उसी परिप्रेक्ष्य में जनधन खाते खुलवाने का क्रम शुरू किया. उस समय हमारे विरोधी पक्ष के लोगों ने कहा कि जनधन खाते कैसे खुलेंगे, आम जन के सामान्य लोगों के खाते बैंक में नहीं खुल पाते हैं. और दृढ़ इच्छा शक्ति जब माननीय प्रधानमंत्री मोदी की थी तो आज 45 करोड़ से भी ज्यादा जनधन खाते खुले हैं. जनधन खातों के माध्यम से जिसे हम डीबीटी कहते हैं, अगर दिल्ली से 1 रुपया भेजा जाता है तो 1 रुपये में 100 पैसे होते हैं, तो 100 के 100 पैसे नीचे लाभार्थी तक, किसान तक, उस हमारी माता बहन तक पक्के खाते में पहुंचते हैं. और ये देखा होगा आपने कांग्रेस के 10 साल के शासन काल में जब माननीय मनमोहन सिंह जी प्रधानमंत्री थे तो लगभग 12 लाख करोड़ के घोटाले हुए थे जिसमें कितने सारे मिनिस्टर्स और लोग जेल गए थे. और आज हम कह सकते हैं कि 8 वर्ष पूरे होने पर माननीय प्रधानमंत्री जी हिमाचल के शिमला से 1 बटन दबाते हैं तो किसान सम्मान निधि का 21,000 करोड़ रुपया 11.5 करोड़ किसानों के खाते में सीधा पहुंच जाता है. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 52,000 మంది లబ్దిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతుందని, తెలంగాణ రాష్టం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి చెందిన 73 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఆమె పంపిణీ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం బతుకమ్మ జీరాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం 156 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి 1 కళాశాలను కూడా మంజూరు చేయలేదని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు జెడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి, ఏమా చంద్రం, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో 52,000 మందికి అంటే 52,000 కుటుంబాలలో పెన్షన్ అనేది వస్తుంది. అయితే దివ్యాంగులు కావచ్చు, అయితే బద్ధజన పిల్లలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఒక ఇద్దరికి కూడా ఇద్దరు చేతులు వస్తే అందరూ పెన్షన్ రాదు. ఒకరికి బీడీ కార్మికుల పెన్షన్ వస్తే, ఒకరికి పెద్దమర్షల పెన్షన్ వస్తుంది. కానీ ఒక ఎన్ని ఒకటి ఇస్తాం, ఇద్దరికి భార్యకి భర్త భర్తకు భార్యకు ఇస్తాం. 2,000 రూపాయలు తప్పేం కాదు కదా, ఇద్దరు బతుకోవచ్చు మంచిగా. అట్లానే నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంతమందికి కరోనా వచ్చినా కష్టకాలం వచ్చినా ఏ పథకం ఆపలేదు. మా జీతాలు ఆపారు, అధికారుల జీతాలు ఆపారు, కానీ కష్టం వచ్చినప్పుడు మీ పెన్షన్ ఆపలేదు, మీ కళ్యాణ లక్ష్మి పథకం ఆపలేదు. పేదోళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పిల్లలు చదువుకోవాలంటే ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్, అబ్బాయిలకు రెసిడెన్షియల్ స్కూల్, నిన్నటి నిన్న మనకు బాయ్స్ డిగ్రీ కాలేజ్ లో రెసిడెన్షియల్ ఇచ్చింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది మన దగ్గర, ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది మన దగ్గర, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర మార్క్సీట్ కావాలి, మార్క్సీట్ కావాలని ఇబ్బంది అవుతుందని మళ్ళా కలిసి రెసిడెన్షియల్ బీసీ వాళ్ళు కూడా ఇప్పించింది.
18 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన ఇవాళ బన్సిలాల్పేటలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలకు 340 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మహిళలకు ఇబ్బంది పడకుండా రేషన్ షాపుల దగ్గరే చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలంతా బతుకమ్మ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు మంత్రి. యావత్ భారతదేశంలో తెలంగాణ పల్లెల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు దినదినాభివృద్ధి చెంది విశ్వవ్యాప్తమైంది. అంటే మన దేశమే కాదు అమెరికాలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది. అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా దుబాయ్ అన్ని ప్రాంతాలలో మన గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ ఇంత ఘనంగా నిర్వహించుకోవడం రెండోది. ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే నిషేధించబడ్డది. కానీ ఈరోజు మరి ట్యాంక్ బండ్ మీదనే బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా మరి రేషన్ షాపు ద్వారా యూసీడీ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు మరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమలకు చెందిన చిరంజీవి మైక్రో ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందారు. బియ్యం చింతగింజలపై అమ్మవార్ల జాతీయ నేతల బొమ్మలు చిత్రీకరిస్తారు చిరంజీవి. ఈ నెల 27 నుంచి తిరుమల శ్రీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో 50 అడుగుల క్లాత్ పై 7 కేజీల కాఫీ పౌడర్ తో శ్రీవారి చిత్రాన్ని 20 రోజుల పాటు శ్రమించి గీశాడు. స్వామివారి ఆశీస్సులతోనే చిత్రాన్ని గీశానన్నారు చిరంజీవి. ఈ బ్రహ్మోత్సవాలకి జరగబోయే బ్రహ్మోత్సవాలకి కటౌట్గానే శ్రీ వెంకటేశ్వర స్వామి కాఫీ పౌడర్తో క్లాత్తి పైన 50 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు ఈ కాఫీ పౌడర్ చిత్రం కళ్యాణ వేదికలో కానీ జరగబోయే బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కానీ కంటిన్యూగా ప్రదర్శన అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. నాకు సహకరించిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించినారు. వాళ్ళు సహకరించిన వల్లనే నేను ఈ చిత్రంగానే గీయడం జరిగింది. ఆన్లైన్లో మ్యాచ్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే జింకానా గ్రౌండ్లో టికెట్లు ఇస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. క్యూఆర్ కోడ్ ఉన్న వాళ్లనే జింకానాలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఆఫ్లైన్ టికెట్స్ ఇవ్వటం లేదని ఎవరూ జింకానాకు రావద్దని సూచిస్తున్నారు. కేవలం ఆన్లైన్లో వాళ్లు మాత్రమే లైన్లో ఉండాలని వేరే వ్యక్తులు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 25న నగరంలో జరిగే ఇండియా ఆస్ట్రేలియా 3 T20 మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ గత 4 రోజులుగా ఉప్పల్ జింకానా గ్రౌండ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర రేపు సంగారెడ్డి జిల్లాకు చేరుకోనుంది. షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యకులు గౌరీరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్రకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. రేపు మధ్యాహ్నం వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని సంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 4 రోజుల పాటు షర్మిల పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించే పాదయాత్రకు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొని ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతికుమార్ ఆర్ చంద్రశేఖర్ రామలింగారెడ్డి సంజీవరావు తులసీదాస్ గౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అంబాలపల్లి నుండి సదాశివపేట పట్టణం, సదాశివపేట నుండి నందికంది, నందికంది నుండి పెద్దాపూర్, మధ్యలో రాత్రి బస ఉంటుంది. ఆ తర్వాత 20వ తారీఖు నాడు
పెందాపూర్ మరియు తుగర్పల్లి, తుగర్పల్లి మల్కాపూర్, మల్కాపూర్ క్రాస్ రోడ్, సంగారెడ్డి ఎక్స్ రోడ్. సంగారెడ్డిలో సాయంత్రం పూట పబ్లిక్ మీటింగ్ ఉంటుంది అంబేద్కర్ స్టాచ్యూ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. అక్కడ నుండి ఆ రోజు రాత్రి శిశు మందిర్ దగ్గర శిశు మందిర్ సహచరాల మధ్యలో బస ఉంటుంది. ఆ తర్వాత 26 నాడు నగరంలోని జింకానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన ఆలియా అనే యువతి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న రాత్రి 40,000 ఖర్చుతోనే ట్రీట్మెంట్ చేస్తామని, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. కాగా హెచ్సీఏ యాజమాన్యం దిగివచ్చింది. ఆలియా డిశ్చార్జ్ అయ్యేంత వరకు ప్రతి రూపాయి భరిస్తామని హామీ ఇచ్చింది. యశోదకు వచ్చే చికిత్స డబ్బులు ఇస్తామని చెప్పడంతో యశోద ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్సను కొనసాగించారు. ఆలియాకు గాయాలు ఎక్కువగా ఉన్నాయని, బ్లడ్ క్లాట్ పాటు రిబ్స్ లో కొంత గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆలియా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మన సాంప్రదాయాలను, సంస్కృతిని, పండుగలను, వాటి ప్రాముఖ్యతలను భావితరాలకు అందించాలని కొల్చెర మండల ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజులు అన్నారు. కొల్చెర మండలం ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా, సర్పంచ్ దామన్న గారి వీరారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ బతుకమ్మ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఎంపీపీ మంజులతో పాటు విద్యార్థినులు, మహిళలు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ, బతుకమ్మ పండగ సంస్కృతిని విద్యార్థులకు తెలపాలనే ఉద్దేశంతోనే పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. అవగాహన కల్పించడానికి బతుకమ్మ సంబరాలు అనే కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఎంచుకోవడం జరిగింది. ఈ పాఠశాలలో మరి గ్రామ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే విధంగా గ్రామంలో ఉన్నటువంటి డాక్రా మహిళలకు మరియు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మన గౌరవనీయులు మండల ప్రజాప్రతినిధులు శ్రీమతి మంజులా కాశీనాథ్ గారు, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి మంజులా కాశీనాథ్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు బతుకమ్మ సంబరాలు మా గడిపేట సంఘంలో పాఠశాలలో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అతి ఉత్సాహంతో, సంతోషంగా మరి వారికి ఉన్నటువంటి ఈ పూలతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకొని, మరి ఈ బతుకమ్మ ద్వారా మనము ఎంతో పూలు ఏ విధంగా అయితే వికసిస్తున్నాయో, మనము ఆ విద్య పట్ల కూడా అలాంటి వికాసాన్ని పొందాలనే ఒక స్ఫూర్తిని ఇస్తూ ఈ పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల సిబ్బంది, మా పాఠశాలలో, తర్వాత మా గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయ బృందము అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పాత్రికా మిత్రులకు, పాత్రికేయులకు, మా ప్రింట్ మీడియాకు, మా పాఠశాలలకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కొల్చెర మండలం రాంపూర్ ప్రభుత్వ అటవీ శాఖ నర్సరీని కౌడిపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎల్లయ్య, టెక్నికల్ అసిస్టెంట్ రజితలు సందర్శించారు. ఇటీవల మీ టీవీలో ప్రసారం చేసిన వరుస కథనాలతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో ఫారెస్ట్ అధికారుల్లో చలనం వచ్చింది. నర్సరీని సందర్శించిన అధికారులు మహిళా కూలీలతో మాట్లాడి వారి బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాలను ప్రక్షాళన చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న కూలీల వేతనాలను వారం రోజులలోపు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుని కూలీల డబ్బులు అందేలా చూస్తామని తెలిపారు. స్థానిక వార్డు సభ్యుడు నెల్లిరాజు మాట్లాడుతూ, మీ టీవీలో వరుస కథనాలను ప్రసారం చేయడంతో పాటు ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రజిత, గోవర్ధన్ రెడ్డి, నెల్లిరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులకు మన నర్సరీలో పనిచేసారు, వీళ్ళకు ఎన్ఆర్జీఎస్ ద్వారా పేమెంట్ కావాలి. కొత్త సాఫ్ట్వేర్ వల్ల, వీళ్ళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళ పేమెంట్ డిలే అయింది. ఈరోజు వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరి ఇండివిజువల్గా అకౌంట్ చెక్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని సొల్యూషన్ ఏంటి అని ప్రతి ఒక్కరికి చెప్పాము. రేపటి నుండి త్వరలో వీళ్ళకు పేమెంట్ పడేలాగా చూస్తాం. అంటే ఎంత టైంలోపు పేమెంట్ వీళ్ళకి అవుతుంది? టైం అంటే కొన్ని అకౌంట్స్ రిజెక్ట్ అయినాయి, కొన్ని అకౌంట్లో ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయ్యింది, వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. రిజెక్టెడ్ అయిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ వీటికి మళ్ళీ కొత్త పాస్బుక్లు తీసి అవి అప్డేట్ చేస్తే మేబీ
4-5 డేస్లలో పడతాయి. స్పీడప్ బట్టి మనం ఎంత తొందర చేస్తే అంత తొందర పడతాయి. మన రామ్ నర్సరీలో స్పీడప్లు రావట్లేదని కూలీ మన కూలీలు ఆందోళన దిగారు. ఆందోళన దిగిన విషయం ఎమ్మెల్యే గారు తెలుసుకొని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి వీళ్ళ సమస్య ఏందో క్లియర్ చేయమని చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పడంతో వాళ్ళు కూడా మాకు ఈరోజు వచ్చి స్పందించి మాకు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పేసి మాకు సహకరించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే మాకు ఈ కూలీలకు సపోర్ట్గా ఉన్నందుకు బీటీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల చిత్రపటానికి మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహిరెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, నంద్యాల బాలరెడ్డి, లద్దా సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మరియు మన మంత్రివర్యులను నిన్న జిల్లా పరిషత్ మీటింగ్ లో మరి నిజాంపేట మండలానికి మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలనగానే మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మరి వెంటనే స్పందించి మరి నిజాంపేటకు మండలానికి మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయడం మరి చాలా హర్షించదగ్గ విజయం. మరి దానికని ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులకు, మా గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎన్ని రోజుల నుంచి మనం ఎదుర్కొన్నటువంటి మరి మంచి శుభవార్తను నిన్న గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవి రెడ్డి గారి ద్వారా మన నిజాంపేట మండల వాసులందరికీ ప్రజలకు మరి సేవలు అందించడానికి ఆ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ మరి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు చుట్టూ ఉన్నటువంటి సుమారు నిజాంపేట మండలానికి 20 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల ప్రజలు మరి ఆర్థికంగా మరి నిలదొక్కడానికి మరి ప్రభుత్వ యొక్క దవాఖానాలు మరి ఎంతో ఉపయోగపడతాయి. మరి చిన్న చిన్న ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే చాలా డబ్బులు అయితే కాబట్టి మరి నిరంతరంగా మరి మన మండలంలో సేవలు అందించడానికి ఈ యొక్క పిఎస్ సెంటర్ మరి మంజూరు కావడం పట్ల మరి నిజాంపేట మండల ప్రజలు మరి గ్రామాల ప్రజలందరూ కూడా హర్ష వ్యక్తం చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని మల్లెచెరువు సమీపంలో ఉన్న వీధులలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడకుండా పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో, ఇంట్లో పూల తొట్లల్లో, కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగింపచేసి వాటిలో మందు పిచికారీ చేయించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ ఉంచుకోకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ హాస్పిటల్ డాక్టర్ ఎలిజబెత్ రాణి, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, హెచ్ఈఓ సూపర్వైజర్ సత్యవతి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోచమ్మల శంకర్, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా వర్కర్స్, మున్సిపల్ శానిటేషన్ జవాన్స్ ప్రవీణ్, రమేష్, సఫాయి సిబ్బంది పాల్గొన్నారు. మన కౌన్సిలర్ పట్టించుకుంటలేరు, చైర్మన్ పట్టించుకుంటలేడు, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. మన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి అయితే మన రాంపేట అవసరం లేదు. మొత్తానికి ఇంతవరకు కూడా ఇక్కడ వచ్చింది లేదు. మన ప్రజలను ఆలోచన చేసి మాట్లాడేది కూడా లేదు. ఇప్పటికైతే మన ఎమ్మెల్యే కూడా పద్మ దేవేందర్ రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, గ్రామంలో దాదాపుగా ఈ సంపులు కానీ, తర్వాత పూల కుండీలు కానీ, నీళ్ళ తొట్టీలు కానీ, అది నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలా? ప్రతి వారానికి ఒక్కసారి కంపల్సరీ కుండీలన్నీ కడిగి శుక్రవారమని ప్రతి ఫ్రైడే డేడే వేసుకుంటే చాలా వరకు డెంగ్యూ దోమలు కంప్లీట్గా క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే మంచి నీళ్ళల్లోనే పెరుగుతుంది టైగర్ మస్కిటో. ఇది చుట్టూ ఇంటి చుట్టూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం డెంగ్యూ గారి నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఒక కేసు డెంగ్యూ లక్షణాలతో చనిపోయింది అనేది ఇప్పుడు వాళ్ళు ఇంకా క్లియర్ రిపోర్ట్స్ రాలేదు. ఇంకా క్లియర్గా మల్టిపుల్ హెల్త్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. అది తర్వాత విషయం. కానీ ఎవరు దోమలో బారిన పడకుండా చూసుకోవాలి. ఇంటి డోర్లు కానీ మెస్లు, కిటికీలకు, డోర్లకు మెస్ పుచ్చుకోవాలా? కరెక్ట్ సాయంత్రం 6 గంటలకు అన్ని డోర్లు పెట్టేసుకొని కొంచెం అంటే మనకు దోమలు స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. దాని ముందు చక్క తగ్గిపోతుంది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మన దోమల బారి నుంచి తగ్గిపోతుంది. ఈరోజు రామాయణపేట మండలిలో జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం ఈరోజు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళ టీము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఒక డెంగ్యూ డెత్ అవ్వడంతో మండలంలో ఫీవర్ సర్వే కండక్ట్ చేసి స్మీయర్స్ తీయడమే కాకుండా డెంగ్యూ ఎలా వ్యాప్తి చెందుతుందో అందరికీ హౌస్ టు హౌస్ సర్వే చేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ డెంగ్యూ
మస్కిటో కంపల్సరీగా పెరుగుతా ఉందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇళ్లలో ప్రతి ఇంట్లో నిల్వ నీరు ఉంది, ఆ నీరు శుభ్రంగా లేదు, మంచి నీళ్ళలో పెరుగుతా ఉంది టైగర్ మస్కిటోని. దయచేసి ప్రజలందరికి ఒకటే విజ్ఞప్తి, మీ ఇళ్లలో ఉన్న నీరుని నిల్వ ఉంచినప్పుడు దాని మీద మూత పెట్టడము, శుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. లేకపోతే కంపల్సరీ దాంట్లో లార్వా పెరుగుతుందండి. ఆ లార్వా ద్వారా డెంగ్యూ వస్తుంది, చిన్న దోమ ద్వారా మనిషి ప్రాణం పోతా ఉంది. సో దయచేసి అందరూ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సహకరించండి. రేపు ఇక్కడ టీమ్ అంతా మొత్తం డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ చేపిస్తామండి. కంది గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆసరా గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ విమలా వీరేశం చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమన్నారు. వయోవృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు చైతన్ ఇవ్వడం చాలా మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీలో ఈవో విద్యాధర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, ఉప సర్పంచ్ ఖాజా ఖురేసి, వార్డు సభ్యులు జంగయ్య, రవి, గౌస్, ఆనంద్ రావు, పంచాయతీ సిబ్బంది మలేశం తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు నూతనంగా బయలుదేరిన రైలును ప్రారంభించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు స్థానిక బీజేపీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వాడియారం రైల్వే స్టేషన్ లో దేవగిరి అజంతా రైల్ ఎక్స్ప్రెస్ లు ఆపాలని చింతల భూపాల్ వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఎంపీపీ మన్నూరు రామచంద్రం, బీజేపీ మండల అధ్యకులు చింతల భూపాల్, మండల బీజేపీ నాయకులు గోవింద్, ఎల్లారెడ్డి, పాండు, సాయిరాజ్, సంతోష్ రెడ్డి, సాయిబాబా, మహేష్, చంద్రశేఖర్ గౌడ్, రఘువీర్, లక్ష్మి, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. చంద్రమణి తోట మండలి మాజీ జడ్పీ సిద్ధవసాబాద్ గోపాల్ రెడ్డి గారు కొంచెం పరిచయం చేసుకున్నారు. సరే, సర్పంచ్ అంతా ఢిల్లీకి వచ్చి జాయిన్ అయినాను సార్. సురేంద్రన్నా సర్పంచ్ సార్ కోనాపూర్ ఢిల్లీకి జాయిన్ అయ్యాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిమ్స్ లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం. సర్కారు దావాఖానాల్లో కార్పొరేట్ వస్తులన్న హరీష్ రావు. రేషన్ షాపుల దగ్గరే బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామన్న తలసాని. ఎల్లుండి బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి. చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పద్మా దేవేందర్ రెడ్డి. కొల్చేరం మండలంలో మీ టీవీ కథనానికి స్పందన. కూలీల పెండింగ్ వేతనాలను వారంలోపు చెల్లిస్తామన్న అధికారులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.